కొద్ది పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ప్రోస్టేట్ గ్రంథి పెరగడాన్ని మనలో చాలా మంది క్యాన్సర్కు సంకేతంగా భావిస్తూ ఉంటారు. మరి ఈ నమ్మకం ఎంతవరకు నిజం? ప్రోస్టేట్ వాపు నిజంగానే క్యాన్సర్కు దారితీస్తుందా? ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్, ఈ రెండు ఒకటే జబ్బు కాదండి. బీపీహెచ్ అనేది ఒక వయసు 50 ఏళ్ళ వయసు అయిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథిలో వచ్చే పెరుగుదలని బీపీహెచ్ అంటాం. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్. చాలామంది అపోహ పడుతూ ఉంటారు బీపీహెచ్ని ట్రీట్ చేయని పక్షంలో రేపొద్దున అది ప్రాస్టేట్ క్యాన్సర్ అవుతుంది అని చెప్పి. అది నిజం కానే కాదు. బీపీహెచ్లో వచ్చిన వాళ్ళకు కూడా దాని శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా కొద్దో గొప్ప బీపీహెచ్ అనేది దాంతోపాటు ఉండి ఉండవచ్చు. ఈ రెండింటికి సంబంధం లేని జబ్బులు, సంబంధం అంతా ఒకటే గ్లాండ్ నుంచి అంటే ఒకటే ఆర్గన్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. సిటీ స్కాన్లోనూ ఎంఆర్ఐలోనూ బ్రెయిన్లో ట్యూమర్ ఉందని తేలగానే మనలో చాలామంది ఒకటే కంగారు పడిపోతారు. అది ఖచ్చితంగా క్యాన్సర్ కణితే అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటారు. నిజానికి మెదడులో వచ్చే కణితులన్నీ క్యాన్సర్ కణితులు కానవసరం లేదు. ఎలాంటి హాని చేయని బినైన్ ట్యూమర్లు కూడా కావచ్చు. ఒకవేళ అది క్యాన్సర్ కణితే అయితే రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీల సాయంతో వాటిని పూర్తిగా తొలగించుకోవచ్చు. మెదడులో కణితుల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితులు ఎన్ని రకాలుగా ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మన మెదడులో 4-5 రకాల కణజాలాలు ఉంటాయి. ఒక్కొక్క కణజాలం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి ట్యూమర్స్ అనేటటువంటివి వస్తుంటాయి అన్నమాట. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చినప్పుడు అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ ఒక కణితిలాగా తయారవడాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లోకి పరిగణలోకి తీసుకుంటాం. ఈ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటటువంటివి ఎక్కువ సాధారణంగా చూస్తుంటాం. మెదడులో కణితుల్ని ఎలా గుర్తిస్తారు? ఒకసారి డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా పరీక్షలు చేసి క్రేనియల్ నర్వ్స్, తర్వాత స్పైనల్ నర్వ్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకొని దానికి సంబంధించినటువంటి టెస్టులు లైక్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ఆ యొక్క ట్యూమర్ని డయాగ్నోసిస్ చేయడం అనేది జరుగుతుంది. మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? దీన్ని ఎలా ట్రీట్ చేస్తారనేటటువంటిది కనుక చూసుకున్నట్లయితే 3 రకాలుగా ట్రీట్ చేస్తాం. ఒకటి సర్జరీ, ముఖ్యంగా సర్జరీ. రెండవది రేడియోథెరపీ. మూడవది కీమోథెరపీ. ఈ ఒక్కోసారి ట్యూమర్ లొకేషన్ని బట్టి దాని యొక్క అప్రోచ్ కానీ అవి డిసైడ్ చేసి దాని ప్రకారంగా వైద్యం చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్స్లో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైనటువంటి భాగంలో, మన మెదడులోని ముఖ్యమైనటువంటి ప్రాంతంలో కనుక ఉన్నప్పుడు ట్యూమర్ని మొత్తంగా ఆపరేషన్ చేసి తీయలేము ప్రస్తుత కాలంలో. అప్పుడు నియర్ టోటల్ ఎక్సిషన్ కానీ సబ్ టోటల్ ఎక్సిషన్ కానీ చేయగలుగుతాం. దానికి ఆ తర్వాత మిగిలి ఉన్నటువంటి ట్యూమర్కి రేడియోథెరపీ ద్వారా కానీ కీమోథెరపీ ద్వారా కానీ మిగతా ట్రీట్మెంట్ని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అది సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి మన మెదడులో ఏ ప్రాంతంలో నుంచి ట్యూమర్ వస్తుంది దానికి ఆపరేషన్ చేయడం ద్వారా నార్మల్గా ఉన్నటువంటి నర్వ్స్ని కూడా మనం డిసెక్ట్ చేసి ట్యూమర్ని తీయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ పేషెంట్ సర్వైవల్ అంటే తను బ్రతికే కాలాన్ని మనం పొడిగించుకుంటున్నాం కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మిగతా వైద్యాన్ని అందించడం అనేది జరుగుతుంది. మెదడులో కణితుల్ని తొలగించే చికిత్సతో సమస్యలు ఏమైనా ఉంటాయా? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉంటాయి. సాధారణంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కానీ లేదా కొన్ని రకాల డైస్, అక్రిలిక్ డైస్ ఇట్లాంటి వాటిల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు కానీ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే
ఇవి వచ్చినప్పుడు వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయనేటటువంటిది కనుక మనము చూసుకున్నట్లయితే తలనొప్పి రావటము ముఖ్యంగా తెల్లవారుజామున తలనొప్పి రావటం సాధారణంగా వచ్చే హెడేక్ అటువంటిది అది సాయంత్రం పూట టెన్షన్స్ వలన వర్క్ ప్రెషర్ వలన వచ్చేటటువంటి హెడేక్లా కాకుండా ఇది ఉదయం పూటనే మా తెల్లవారు లేవగానే తలనొప్పి రావటము తర్వాత వాంతులు అవటము కంటిన్యూస్గా వాంతులు అవటము ఒక్కోసారి ఫిట్స్ రావటము తర్వాత ఒక్కోసారి వీక్నెస్ ఎడమ వైపు కానీ కుడివైపు కానీ చేయిలో కానీ కాలులో కానీ ఈ సింప్టమ్స్ అనేటటువంటివి మెదడులో ఇన్సిడెంటల్గా మనం వేరే దానికి సంబంధించి చూసినప్పుడు కూడా ఒకసారి బయటపడే అవకాశాలు ఉంటాయి అంటే ఆ ప్రాంతంలో మన మెదడు అంతా యాక్టివ్గా పనిచేయదన్నమాట అటువంటి ప్రాంతాల్లో కనుక ట్యూమర్స్ తయారవుతే అవి వీటికి సింప్టమ్స్ అనేటటువంటివి ఏమీ ఉండవు ఇది కూడా మనము మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మెదడులో కణితులకు చికిత్స తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే అది కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్ మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది రికరెన్స్ అనేటటువంటిది కామన్గా జరుగుతుంటుంది కాబట్టి అది ఏ స్టేటస్లో ఉందనేది ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ విజిట్స్ ద్వారా డాక్టర్తో సంప్రదించి సరైన టెస్టులు చేసుకొని మళ్ళీ సరైనటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది